నంద్యాల జిల్లాలో గడిచిన 20 రోజుల్లో 72000 లీటర్ల నాటుసారాను జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేస్తున్న 249 మంది ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. నాటుసారా అక్రమ రవాణా అమ్మకానికి సరఫరా చేస్తున్న 230 మందిపై బైండ్ ఓవర్ కేసులను పోలీసులు నమోదు చేశారు. మట్కా క్రికెట్ బెట్టింగ్ యువత గ్లామింగ్లకు ఆకర్షితులు కాకూడదని, ఇలాంటి బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ డీఎస్పీ రామాజీ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టూ టౌన్ సీఏ ఎన్వీ రమణ పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నంద్యాల సబ్ డివిజన్లో మన కర్నూలు డిఈసారి ఆదేశాల పైన మన కర్నూలు ఎస్పీ మన నంద్యాల ఎస్పీ సార్ ఆధ్వర్యంలో నేను మా నంద్యాల సబ్ డివిజన్లో ఉన్న సిఎస్ ఎస్ఐస్ మరియు సిబ్బంది అందరూ కలిసి ఈ నాటుసారా పైన స్పెషల్ డ్రో ఈ వారం ప్రోగ్రాం ఏర్పాటు చేసినాము. ఈ వన్ వీక్లో మొత్తం వన్ టౌన్ సిఏ టూ టౌన్ త్రీ టౌన్ తాలూకు రూరల్ పాండ్యము అందరూ సిఏ ఎస్ఏ అందరూ ఆధ్వర్యంలో సుమారు 58 కేసులు నాటుసారా పైన అంటే జాగ్రీవాస్ ప్లస్ నాటుసారా ఐడియాకు సీజ్ చేయడంలో 58 కేసెస్ నమోదు చేసినాము. ఈ 58 కేసులో 70 మంది ముద్దాయిల్ని పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టు పంపించినాము. 1113 లీటర్లు ఐడిఆర్ఆర్ సీజ్ చేసినాము. 32100 జాగ్రీవాస్ మొత్తం ఊట ధ్వంసం చేసినాము. అలాగే ఈ నాటుసారాయి వ్యాపారం చేసేవాళ్ళు తయారు చేసేవాళ్ళపైన 85 మంది పైన బౌండర్ కేసులు పెట్టినాము. అదే కాక మా ఎస్పీ గారి ఆదేశాలపైన ఇంకా విస్తృత దాడులు చేస్తున్నాము. మొత్తం ఫారెస్ట్ అంటే మహానంది ఫారెస్ట్ ఏరియా కావచ్చు, నందివర్గం ఫారెస్ట్ ఏరియా కావచ్చు, వన్ టౌన్ లిమిట్స్లో ఉన్న నదుల గడ్డ పైన కానీ తాలూకు లిమిట్స్లో కానీ అన్ని ఏరియాలో మేము విస్తృతంగా తిరుగుతూ స్పెషల్ పార్టీతో పాటు తిరుగుతూ ఎక్కడ కనబడితే అక్కడ సారాయి పట్టీలన్నీ ధ్వంసం చేస్తున్నాము. అదే కాకుండా మా రిక్వెస్ట్ ఏమంటే ప్రజలు కూడా మేము కోరుకునేది ఏమంటే మీకు అందిన సమాచారం మాకు చెప్తేగిన ఎవరికి మీ ఫోన్ నెంబర్ కానీ మీ అడ్రస్ చెప్పకుండా గొప్పే ముస్తూ తప్పకుండా మేము ఇంకా కష్టపడి ఎటువంటి ఒక్క సారాయి కూడా లేకుండా మన నంద్యాల సబ్ డివిజన్లో మేము కృషి చేస్తాము. కాకపోతే ప్రజల సహకారం చాలా అవసరమని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాము. అదే కాకుండా క్రికెట్ బెట్టింగ్ కూడా ఆన్లైన్లో జరుగుతుందని మాకు కొంత సమాచారం ఉంది. దీనిపైన కూడా నిఘా పెట్టినాము. మట్కా కావచ్చు, గంజాయి కావచ్చు, పీడిఎస్ రైస్ కావచ్చు, మొన్న కూడా 3 టౌన్ లిమిట్స్లో 300 బస్తాలు రైస్ ఇచ్చేసినాము. 3 టౌన్ సీఏ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి వాళ్ళు కూడా కోర్టుకు రిమాండ్ పంపించినాము. అదేవిధంగా ఇంకా అసాంఘిక కార్యక్రమాలపైన కూడా మీరు సమాచారం ఇస్తే తప్పకుండా మేము అరికట్టేదానికి ముందుకు వస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాము.